అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండల కేంద్రంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన 31 పంచాయతీల సర్పంచులు ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులకు వ్యర్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ జమీలు మాట్లాడుతూ వాతావరణ కాలుష్యం నివారించడానికి గ్రామంలో గల ప్రతి ఒక్కరూ వ్యర్థాల నిర్వహణలో భాగస్వాములు కావాలన్నారు. చెత్తను రోడ్ల మీద వేయకుండా ఇంటిలోని చెత్తను తడి చెత్తను పొడి చెత్తగాను విడివిడిగా వేరు చేసి గ్రామ పంచాయతీ వారిచే నియమించబడిన గ్రీన్ అంబాసిడర్లకు అందించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే జగనన్న స్వచ్ఛ సంకల్పంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, సర్పంచ్ గోల్గన రాణి, మండల పార్టీ అధ్యక్షుడు శెట్టి నోకరాజు, ఈపీఓ ఆర్టీ యాదగిరి ఈశ్వరరావు, ఎంపీటీసీ భవానీ, జడ్పీటీసీ కాపరపు అప్పల నర్స తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించుకొని చేయాలనేది అందరికీ ఒక ఆశగా ఉంది. నాతవరాన్ని మొదలు పెడదామని చెప్పి అనుకుంటా ఉన్నాం అనుకున్నాం. అలాగే 2-3 నెలలుగా ప్లాస్టిక్ కూడా నిషేధించి ఫిబ్రవరి నుంచి కూడా ప్రస్తుతానికి 70% వాడకాన్ని తగ్గించడం జరిగింది. ఇంకా మనకి చూసి చూడనట్టుగా అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. అవి కూడా పూర్తిగా నిఘా పెట్టి దాన్ని కూడా నిషేధిద్దాం. కాకపోతే ఇంటింటికి మనం డస్ట్బిన్స్ ఇవ్వటం, గ్రీన్ అంబాసిడర్స్ వెళ్ళినప్పుడు అవి డస్ట్బిన్స్ వాళ్ళకి అందించే విధం అనేది మనం ఇక్కడ కూర్చొని చెప్పినంత సులువు కాదు, చాలా కష్టం. మనం అసలు లేడీస్ ఇచ్చి మోటివేట్ చేసేటప్పుడు వాళ్ళు కూడా తిట్టేవారు వాళ్ళు. అలాగే మనం వెళ్ళే టైంకి వాళ్ళు ఉండరు, వాళ్ళు ఉన్న టైం అప్పుడు మనం వెళ్ళాం. మా ఊర్లాంటి ఊర్లో అయితే ఒక ట్రాక్టర్ 2 ట్రాక్టర్లు ఉన్నప్పటికీ గ్రీన్ అంబాసిడర్స్ 6 గ్రేడ్